ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఇప్పటి వరకు మనము నాలుగో స్కందం 29వ అధ్యాయం 62 శ్లోకాలు చూసాము. 63వ శ్లోకం నుంచి ఇప్పుడు చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా ప్రాచీన బర్హి అడిగాడు, సో ఏ విధంగా మన కర్మలు మన భవిష్యత్ జన్మల్ని ఏ విధంగా నిర్ధారిస్తాయి, కర్మలు ఏ విధంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి, సో ఈ ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏ విధంగా వచ్చే జన్మలో అనుభవిస్తాము అనేటువంటి విషయానికి ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. సో దానికంటే ముందు ఆయన నారదుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. సో తను ఏ గురువులను అయితే ఆశ్రయించాడో ఆ గురువులు తనని తప్పుదోవ పట్టించారు అనేటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేయడం అనేది జరిగింది. బహుశా నన్ను నాకు మార్గదర్శనం చేసినటువంటి గురువులకి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ తెలియకపోవచ్చు, అందుకనే నన్ను ఇప్పటి వరకు కూడా ఇలాంటి కర్మకాండలోనే ఉంచేశారు అనేటువంటి విషయం చెప్పారు. సో దాన్ని ప్రభుపాదుల వారు మరి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ లోకంలో ఉన్నటువంటి అందరు పురోహితులు కూడా కర్మకాండలోనే మనల్ని ఉంచుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ భోగం అనేటువంటిది వాళ్ళు ఆశిస్తున్నారు. మనకి కూడా ఇంద్రియ భోగం మీద ఆసక్తిని కలిగించి మనం కూడా మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో మన కోరికలకి అనుగుణంగా వాళ్ళు కూడా మనకి మార్గనిర్దేశనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఒక శుద్ధ వైష్ణవుడు ఏం చేస్తాడు, ఇలాంటి ఒక ఇంద్రియ భోగ విషయాల పట్ల ఆసక్తిని తగ్గించే విధంగా ఇంద్రియ భోగ విషయాలు ఏ విధంగా మనిషిని పతనం చేస్తాయి అనేటువంటి విషయం మనకి తెలుసు కాబట్టి ఆయన మనకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కర్మకాండ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అదే పని నారదుడు కూడా ప్రాచీన బర్హి విషయంలో చేస్తున్నారు. అయితే మరి ఇదంతా విన్న తర్వాత మరి ఎందుకు కర్మలు ఎలా ఉంటాయి, కర్మలు ఏ విధంగా మనల్ని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి సమాధానం చెప్తూ కర్మ ఫలాలు అనేటువంటివి భౌతిక శరీరానికి సంబంధించినవి కావు. భౌతిక శరీరం కేవలం ఒక సాధనం లాంటిది. ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో ఈ సూక్ష్మ శరీరం చేసినటువంటి కోరికలకి ఇష్టాలకి అయిష్టాలకి అనుగుణంగా ఈ భౌతిక శరీరం అనేటువంటి సాధనం ఏదైతే స్థూల శరీరం అనేటువంటి సాధనం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని చేస్తున్నాడు కాబట్టి కర్మఫలాలు సూక్ష్మ శరీరంకి సంబంధించినవి అనేటువంటి విషయం చెప్పారు. ఇంకోటి ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది భౌతిక శరీరం అంతమైన వెంటనే అంతమవదు కాబట్టి ఈ సూక్ష్మ శరీరం తోటే జీవుడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తాడు కాబట్టి వేరే శరీరంలోకి వెళ్ళినప్పుడు కూడా సూక్ష్మ శరీరం ఇదే ఉంటుంది, అదే సూక్ష్మ శరీరంతో ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయం చెప్పాడు. సో మన కోరికలకి అనుగుణంగా మన మనసులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా మనం ఒక శరీరాన్ని పొందుతాం, ఆ శరీరంలో ఉండి మనము దాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఎప్పటివరకైతే మనం కర్మకాండలో ఉంటామో ఎప్పటివరకైతే మనం ఇంద్రియ కోరికల పట్ల అనురక్తులమై ఉంటామో ఎప్పటివరకైతే మన కర్మలన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలను తీర్చుకునే విధంగా నేను నాది అనేటువంటి విద్యాహంకార భావంలో ఉంటూ మనం కర్మలు ఎప్పటివరకైతే చేస్తామో అప్పటి వరకు మనం ఈ భౌతిక జగత్తులోనే ఉంటాము. ప్రాచీన బర్హి లాంటి ఒక గొప్ప వ్యక్తిగా పుట్టినా సరే ప్రాచీన బర్హి చేసినటువంటి గొప్ప యజ్ఞాలు చేసినా సరే మనము మహా అయితే స్వర్గలోక ప్రాప్తి పొందగలుగుతాం, అంతకు మించి మనము ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒకవేళ స్వర్గలోకానికి వెళ్ళినా లేకపోతే స్వర్గలోకానికంటే పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ అన్ని కూడా భౌతిక లోకంలో భాగమే కాబట్టి ఏదో ఒక విధంగా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మనం పతనం చెంది చివరికి మళ్ళీ ఈ భౌతిక ఈ భూలోకంలోకి వచ్చి మళ్ళీ మానవ జన్మ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. లేదు ఒకవేళ మనం పాపకర్మలు చేస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, ప్రాచీన బర్హిలాగా కాకుండా మనం పాపాలు చేస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, మానవ శరీరం నుంచి మనం జంతు శరీరానికి పడిపోతాం,
ఇంకా అధమలోకాలకు కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా మనం అనేక జన్మలు తీసుకుంటూ ఈ జన్మ మృత్యు అనేటువంటి సైకిల్ని బ్రేక్ చేయడం అనేటువంటిది మన వల్ల కాకుండా మనం ఇక్కడే ఉండిపోతాం. మళ్ళీ మనకి ఎవరో సాధువులో లేకపోతే గురువులో తారసపడినప్పుడు గురువుల యొక్క మార్గనిర్దేశంలో మళ్ళీ మనం ఆధ్యాత్మిక సాధన కనుక మొదలు పెడితే అప్పుడు మళ్ళీ మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి దారిలో మళ్ళీ మనం ప్రయాణం చేస్తాం, లేదు అంటే కనుక ఇక్కడే ఉండిపోతాం. సో అది మనకి నారదుడు చెప్తూ ఉన్నటువంటి విషయం. సో నారదుడు ముందు కర్మలు ఏ విధంగా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు 63వ శ్లోకం ఈ రోజు నుంచి చూద్దాం. యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితైః కర్మ లక్షతే చిత్తవృత్తిభిః. అనుపమా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జీవుని చిత్తమును జ్ఞానేంద్రియ కర్మేంద్రియ కలాపములచే తెలుసుకొనవచ్చును. అదే విధముగా మనుషుని చిత్తమును బట్టి అతని పూర్వ జన్మ స్థితిని అవగతం చేసుకొనవచ్చును. ఓకే, మనం మామూలుగా ఎవరైనా వ్యక్తిని చూస్తే ఆయన యొక్క భావాలు ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది కదండి. కొంతమంది ఫేస్ రీడింగ్ చేస్తారు. సో ఫేస్ రీడింగ్ అంటే మొహం చూడగానే తెలిసిపోద్ది ఆయన క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది. సో ఇక్కడ మనకి నారదుడు ఏం చెప్తున్నారు చూడండి, జ్ఞానేంద్రియము కర్మేంద్రియముల కలాపములు తెలుసుకునవచ్చును. జీవుని చిత్తము, చిత్తమును, జీవుని యొక్క చిత్తమును జ్ఞానేంద్రియ చిత్తమును జ్ఞానేంద్రియ మరియు కర్మేంద్రియ కలాపములచే తెలుసుకునవచ్చును. అంటే ఎలాంటి వాడు అనేటువంటిది, వాడు పొందినటువంటి వాడికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు లేదా కర్మేంద్రియాలు, అంటే మనం మనకున్నటువంటి ఇంద్రియాల యొక్క పనుల ద్వారా మనం ఎలాంటి వాళ్ళము అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనుషుని యొక్క చిత్తమును బట్టి అతని పూర్వజన్మ స్థితిని అవగతం చేసుకునవచ్చు. ఫస్ట్ మనం చేస్తున్నటువంటి కర్మలు మనం ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది. సో మనం ఏంటి అనేటువంటి విషయం తెలిసినప్పుడు అప్పుడు మనం ఈ ఏం ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క పరిస్థితి పూర్వజన్మను కూడా మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో ఇలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాడు, వీడి యొక్క చిత్తం ఇలా ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అన్నమాట. సో కర్మలే మన యొక్క ఈ జన్మనే కాదు పూర్వజన్మను కూడా నిర్ధారిస్తాయి, పూర్వజన్మ సంబంధించినటువంటి విషయాలను కూడా మనకి అర్థమయ్యేలా చేస్తాయి. భాష్యము. ముఖము మనసునకు దర్పణము వంటిది అనుట ఒక ఆంగ్ల సామెత. మనిషి కోపగ్రస్తుడైనంతట వెంటనే ఆ కోపము ముఖములో ప్రస్ఫుటముగా గోచరించును. అదే విధముగా ఇతర మానసిక స్థితులు స్థూల దేహ కర్మల ద్వారా ప్రతిబింబించుచుండును. అనగా స్థూల దేహ కర్మలు మానసిక స్థితి యొక్క ప్రతిఫలములపై ఉన్నవి. ఆలోచన, అనుభూతి, కోరిక అనునవియే మనసు యొక్క కర్మలు. మనసునందలి కోరికలే దేహ కార్యములుగా ప్రకటమగుచుండును. సారాంశమేమనగా దేహము మరియు మనసు యొక్క కర్మలచే మనసు యొక్క స్థితిని మనము తెలుసుకొనవచ్చును. ఇక అట్టి మానసిక స్థితి గత జన్మ అందలి కర్మలచే ప్రభావితమగుచుండును. మనసు ఒకనొక ఇంద్రియముతో జతకూడినంతటనే అది ఒక రీతిలో ప్రకటమగుచుండును. ఉదాహరణకు మనసులో కోపము కలిగినంతనే నాలుక తిట్లను శాపనార్థములను మొదలుపెట్టును. అదే విధముగా మనసులోని కోపము చేయి ద్వారా వ్యక్తమైనప్పుడు బాహబాహి పోట్లాట ప్రారంభమగును. కాలు ద్వారా వ్యక్తమైనప్పుడు తనులాట ప్రారంభమగును. ఈ ప్రకారము మనసు యొక్క సూక్ష్మ కర్మలు వివిధేంద్రియముల ద్వారా వ్యక్తమగుచుండును. ఇక కృష్ణ భక్తిని మనసు భక్తి భావనలో వర్తించుకుంటును. అంతటా అతని నాలుక హరే కృష్ణ మహామంత్రమును జపించుట, చేతులు తన్మయత్వముతో పైకి లేచుట, కాళ్ళు భక్తితో నృత్యం చేయుట మొదలగును. ఈ లక్షణములే హస్త సాత్విక వికారములు అనబడును. సత్వగుణ యుతమగు మానసిక స్థితి వలన లేదా కొన్ని మార్లు దివ్య పారవశ్యము వలన కలిగేడు మార్పులే సాత్విక వికారములు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇందులో మనకి భాష్యంలో క్లియర్ గా చెప్పేస్తున్నారు ఏమని అని అంటే, మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి అనుగుణంగా మన యొక్క ఇంద్రియాల యొక్క కర్మలు అనేవి ఉంటాయి. సో మనసులో కోపం ఉందనుకోండి, సో ఇంద్రియాలతోటి కోపాన్ని ప్రదర్శిస్తాం. అంటే కళ్ళు పెద్దగా చేసి చూడటం,
లేకపోతే పళ్ళు పటపటమని కొరకటం, లేకపోతే చేతులతో కొట్టడం, లేకపోతే కాళ్ళతో తన్నడం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదండి. సో ఇవన్నీ కూడా మనసులో ఉన్నటువంటి భావాలని మనకి మన ఇంద్రియాల ద్వారా వ్యక్తం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా చూస్తే మనిషి యొక్క స్థితి ఏమిటి, మనసు యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అదే ఒకవేళ మనసు కనుక కృష్ణభక్తి భావంలో ఉందనుకోండి, ఇవే ఇంద్రియాలతో ఏం పనులు చేస్తారు, అష్టసాత్విక వికారాలని ప్రదర్శిస్తారు, అంటే తన్మయత్వాన్ని ప్రదర్శిస్తారు. సో కళ్ళతోటి భగవంతుని చూడాలి అనుకుంటారు, చెవులతోటి కీర్తన వినాలి అని అనుకుంటారు, చేతులతోటి సరెండర్ అయిపోయినట్లు, అంటే ఏ విధంగా అయితే మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు రెండు చేతులు ఎలా ఎత్తుతామో ఆ విధంగా కాళ్ళతోటి నృత్యం చేయటము. సో ఈ విధంగా అవే ఇంద్రియాలు మనసు యొక్క భావన మారగానే ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇది మానసిక స్థితిని, అంటే ఇంద్రియాలు మన యొక్క మానసిక స్థితిని తెలియజేస్తాయి అనడానికి ఇలాంటి కొన్ని సాత్విక వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి, లేదంటే అష్టసాత్విక 8 రకాల సాత్విక వికారాలు. సో ఇవన్నీ కూడా శుద్ధ భక్తుడికి ఉండేటువంటివి అన్నమాట. కొంతమంది అష్టసాత్విక వికారాలను ప్రదర్శిస్తూ ఉంటారు, అవి నిజంగా అవ్వచ్చు, లేదంటే కనుక కొంతమంది ఇమిటేషన్ కూడా చేస్తారు. సో ఇమిటేషన్ చేసేటువంటి సాత్విక వికారాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అష్టసాత్విక వికారాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి భగవంతుడిని చూసినప్పుడు, భగవంతుడి దగ్గర కీర్తన్ని విన్నప్పుడు, సో ఆ మనిషి యొక్క భావనలో వచ్చేటువంటి మార్పు, సో దానివల్ల ఆయన చేసేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అష్టసాత్విక వికారాల్లో భాగం. సో ఇవన్నీ కూడా మానసిక స్థితిని మనకి తెలియజేస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి మనసు యొక్క కర్మలు, ఇంద్రియాల యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పూర్వజన్మ నుంచి క్యారీ అయినటువంటివి. సో దీన్ని బట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంద్రియాల యొక్క కర్మలను బట్టి మన మనస్థితి ఏంటో తెలుస్తుంది, మనస్థితిని బట్టి ఇంతకు ముందు జన్మలో ఎలాంటి వాడు వీడు అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది. 64. నానుభూతం క్వచానేన దేహేనా దృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని. ప్రభుజీ ఒక చిన్న డౌట్. ప్రభుజీ ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, మన స్థితి, మన మనసు యొక్క స్థితి తెలుస్తుంది అంటే పూర్వజన్మలో చేసినటువంటి పనుల గురించా ప్రభుజీ, అథవా ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల? చేస్తున్నటువంటి కర్మలు మన క్యారెక్టర్ ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక పనులు బట్టి క్యారెక్టర్ తెలుసుకుంటాం, ఆ క్యారెక్టర్ బట్టి పూర్వజన్మలు తెలుసుకుంటాం, పూర్వజన్మలో ఎలా ఉంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ వస్తుంది అనేది. నీలరాణి మాతజీ చూడు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రస్తుత జన్మలో కని విని ఎరుగని. మ్యూట్ అయ్యారు మాతాజీ. హరే కృష్ణ, మ్యూట్ అయ్యారు మాతాజీ. నీలరాణి సారీ ప్రభు, కాల్ వస్తా ఉన్నాయి. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభుజీ. తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రామారావు ప్రభుజీ మీరు చదువుతారా? రామారావు ప్రభుజీ మీరు చదవండి. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, కాల్ వస్తుంది, కట్ చేసేది లేట్ అవుతుంది. సారీ ప్రభుజీ, కాల్ మాట్లాడండి మాతాజీ, నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతారు. లేదు ప్రభుజీ, కట్ చేసేసినాను. ఓకే చదవండి మాతాజీ. ప్రస్తుత జన్మలో కని విని ఎరుగని విషయము కొన్ని మార్లు అకస్మాత్తుగా అనుభూతమగుచుండును, కొన్ని మార్లు అట్టి విషయములను మనము స్వప్నమునందు గాంచుచుండుము. చదవమంటారు ప్రభుజీ భాష్యము. కొన్ని కొన్ని సార్లు మనకు కొన్ని కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఓకే, ఆ కళలు మామూలుగా ఈ జన్మలో ఉన్నప్పుడు మనం చూసినటువంటి విషయాల గురించి అయితే మనకు అర్థమైపోతుంది, అరే నేను ఫలానా కళ వచ్చింది నాకు, ఈ కళకు సంబంధించినటువంటి విషయం ఇంతకు ముందు చిన్నప్పుడో, లేకపోతే మధ్య వయసులో ఉన్నప్పుడో, లేకపోతే ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయి. అప్పుడు అలా జరిగింది, లేకపోతే అప్పుడు ఇంకా కొంచెం అంటే అప్పుడు అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కనుక ఇంకా ఎక్స్టెండ్ అయితే ఏం జరిగేది అనేటువంటి విషయాలు కూడా కళల రూపంలో వస్తూ ఉంటాయి. కొన్ని 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 సార్లు కొన్ని కొన్ని సంఘటనలు వస్తూ ఉంటాయి కళల్లో, అవి కొన్ని కొన్ని ప్రదేశాలను కూడా చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని విషయాలను కూడా చూస్తూ ఉంటాం.
అయితే ఇవన్నీ కూడా మనకి ఈ జన్మలో మనం చూడనటువంటి, ఈ జన్మలో మనం కలవనటువంటి వ్యక్తుల్లో కూడా మనము ఒక్కొక్కసారి కలల్లో మనకు వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం చూసేటువంటి అలాంటి ఒక విశేషమైనటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్వజన్మకి సంబంధించినటువంటి కూడా ఇది అయి ఉంటాయి. సో పూర్వ జన్మల్లో మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళామనుకోండి, సో ఆ ప్రదేశం ఇలా ఉంటుంది అని మనం ఊహించుకుంటే ఆ ఊహ ఎలా ఉంటుందంటే, మనం మామూలుగా మనం మెలకువతో ఉన్నప్పుడు ఊహించుకుంటే అది ఊహ అవుతుంది, కానీ కళల్లో ఉన్నప్పుడు కొన్ని 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 ఊర్లు గుర్తొస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రదేశాలు గుర్తొస్తుంటాయి, కొన్ని కొన్ని స్పెషల్ అకేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మకి సంబంధించినవి కూడా అయి ఉంటాయి అన్నమాట. అది కళల రూపంలో ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో భాగం కాబట్టి, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఇంకా ఉంటాయి కాబట్టి అవి మనకి కళల రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. చదువు భాష్యం శ్రీల ప్రభుపాదకి జై. స్వప్నములో కొన్ని మార్లు మనము ఈ జన్మలో అనుభవము లేనట్టి విషయములను గాంచుచుందుము. ఆకాశములో ఎగిరేడి అనుభవము లేనప్పటికీ ఆ విధముగా ఎగురుచున్నట్లు స్వప్నమున కొన్ని మార్లు తలచుచుందుము. దీని భావమేమనగా పూర్వజన్మలలో ఒక మారు మనము అంటే దేవతగను రోదసి యాత్రికునిగను ఆకాశమున ఎగిరి ఉంటిమే. ఆ భావనలన్నీను మనస్సులో రాశిగా నుండి ఒక్క మారుగా ప్రకటముగాంచుచుండెను, ప్రకటమగుచుండెను. ఇది జలాంతర్భాగములలో జరిగేది పొంగు వంటిది. అదే కొన్ని మార్లు జలము యొక్క ఉపరితలమున బుడగల రూపములో ప్రకటమగుచుండెను. ఈ జన్మలో చూడనటి ప్రదేశమున కేగుటను మనము స్వప్నమున కొన్ని మార్లు గాంచుచుండము. పూర్వ జన్మమున అది మనకు అనుభూతమైనదనుటకు ఇది ఏ నిదర్శనము. ఆ భావన మనస్సులోనే గూడు కట్టుకుని ఉండి కొన్ని మార్లు స్వప్న రూపమున లేదా ఆలోచనల రూపమున వ్యక్తమగుచుండను. సారాంశం ఏమనగా పూర్వజన్మలలోని పలు ఆలోచనలకు అనుభవములకు మనస్సు గిడ్డంగి వంటిది. ఈ విధముగా గత జన్మము నుండి ప్రస్తుత జన్మము, ఈ జన్మము నుండి భవిష్యత్తు జన్మలు అనడి జన్మ పరంపర కొనసాగుచున్నది. ఒకానొక మనిషిని పుట్టుకతోనే కవి, పుట్టుకతోనే శాస్త్రజ్ఞుడు లేదా పుట్టుకతోనే భక్తుడని పలుకుట కూడా ఈ విషయము నిరూపించుచున్నది. భక్త అంబరీషుని వలె మనము కూడా శ్రీకృష్ణునే తదేకముగా ఈ జన్మమునందు చింతించినచో సవై మన కృష్ణ పదారవిందయో మరణానంతరము నిక్కముగా భగవద్ధామమునకు వెడలగలము. ఒకవేళ మన భక్తియుతము పూర్తి కానిచో దానిని తదుపరి జన్మలో తప్పక కొనసాగించగలము. ఈ విషయము భగవద్గీత 6.41 యందు ఇట్లు ధృవపరుపబడినది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉసిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో బిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవుల వశించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. శ్రీకృష్ణ ధ్యాన విధిని ఖచ్చితముగా పాటించినచో మరణానంతరము మనము కృష్ణలోకమునకు అంటే గోలోక బృందావనము వెడలుటయందు ఎట్టి సందేహము లేదు. ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. సో నారదుడు ఏం చెప్తున్నాడు, ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి కంటిన్యూషన్ గా చెప్తున్నాడు. సో కర్మలు ఏ విధంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తాయి, ఈ జీవితంలో చేసినటువంటి కర్మలకి వచ్చే జీవితంలో పొందేటువంటి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. సో దాన్ని రుజువు చేయడానికి కేసులు చెప్తున్నారన్నమాట, కేస్ స్టడీ అంటారు దీన్ని. సో ఎలా అంటే, కొన్ని కొన్ని మనకి కూడా తెలుసు కానీ దాన్ని మనం రిలేట్ చేసుకోలేము. సో దాన్ని నారదుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నీ పూర్వజన్మ విషయాలు ఇక్కడ కళల రూపంలో ఈ జన్మలో కూడా వస్తాయి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే పూర్వజన్మకి ఈ జన్మకి రిలేషన్ ఏమిటి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి విషయాలు మనకి కళల రూపంలో ఈ జన్మలో కూడా మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. పూర్వజన్మకి ఈ జన్మకి రిలేషన్ ఉంది అని చెప్పడం కోసం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెప్పారండి, యోగభ్రష్టుడైనటువంటి వాడు ఏమవుతాడు, యోగభ్రష్టుడైనటువంటి వాడు నెక్స్ట్ జన్మలో ఉత్తమ కుటుంబంలోనో ఆస్తివంతుల కుటుంబంలోనో లేకపోతే బ్రాహ్మణుల కుటుంబంలోనో జన్మించేటువంటి అవకాశం ఉంది, ఈ జన్మలో చేసినటువంటి భక్తిని కొనసాగించేటువంటి అవకాశం ఉంది వచ్చే జన్మలో. ఒకవేళ మనం కనుక ఈ జన్మలో మనము పూర్తిగా భక్తిలో ఉండిపోయి మనం భక్తిలో పరిపూర్ణతను కనుక సాధిస్తే మరణానంతరం మనం తప్పకుండా గోలోకానికి చేరుకుంటాం.
ఒకవేళ మన భక్తి కనుక మనం గోలోకానికి చేరుకునే అంత లెవెల్లో కనుక మనది లేకపోతే మనం ఉత్తమ జన్మను పొందుతాము, మనము గొప్ప భక్తుల ఇంట్లో పుడతాము. మళ్ళీ మనము ఎక్కడైతే భక్తి ఎంతవరకు అయితే సాధన చేశామో, అంటే ఎంత పర్సంటేజ్ మనం కంప్లీట్ చేశామో, అక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక శరీరాన్ని మనం పొందేటువంటిది ఉంటుందండి. అది మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. సో ఇక్కడ కూడా మనకి పూర్వజన్మకి ఈ జన్మకి కనెక్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం కోసం నారదులు ఇలా చెప్పారు. 65. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధస్వాననుభూతోర్ధో న మనస్పృష్టుమర్హతి. రామారావు ప్రభు చూడండి. హరే కృష్ణ ప్రభుజీ, ఓ రాజా, కనుకనే లింగదేహము కలిగిన జీవుడు గత జన్మ వలన అనేక రకములకు ఆలోచనలను భావములను పెంపొందించుకును, ఇది నిశ్చయమని ఎరుగుము. గత జన్మమున అనుభూతిని పడేదే దేవుని దేవుని గురించి ఆలోచించడం సాధ్యమే కాదు. పూర్వజన్మలో మనకి ఆ విషయాలన్నీ లేకపోతే ఈ జన్మలో మనకు వాటి గురించి వచ్చే అవకాశమే లేదు అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనము పుడితే పురుషుడుగానో లేకపోతే స్త్రీగానో పుడతాం కదా. సో ఏ జంతువుగా పుట్టినా లేకపోతే ఏ మనిషిగా పుట్టినా కానీ పురుషుడుగానో స్త్రీగానో పుట్టేటువంటి అవకాశం. సో అయితే గత జన్మకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవే భావాలు ఇక్కడ కూడా మనము కంటిన్యూ చేస్తాము అనేటువంటి చెప్తున్నారు. భాష్యము. కృష్ణ బహిర్ముఖ హనా భోగ వాంఛాకరే వికటస్థ మాయా తారే జాపటియా ధరే ప్రేమ నివర్తము. దేవదేవుడు శ్రీకృష్ణుడే నిజమునకు పరమ భోక్త. జీవుడు ఆ దేవదేవుని అనుకరింపగోరి కూరినప్పుడు ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింపవలన అతని కోరిక తీరుటకు అవకాశం మొలగబడింది. అదే అతని పతనమునకు ఆరంభం. భౌతిక వాతావరణమున ఉన్నంత వరకు అతనికి మనసన్నిడి ఒక సూక్ష్మ యంత్రము, అనగా నానా విధములకు భౌతిక కోరికల రాశి లభించి ఉండడం. మనస్సునందరి కోరికలే వివిధ దేహముల రూపమున ప్రకటమవుతుండడం. ఈ విషయమున తానే పరమాధికారి కనుక తన నుండి ఆ యథార్థమును గ్రహింపుమని నారదముని ప్రాచీన బలితో పలికెను. సారాంశం ఏమనగా, మనస్సే మన పూర్వ కోరికలకు గిడ్డంగియై ఉన్నది. ఆ కోరికల వలననే ప్రస్తుత దేహం సంప్రాప్తమై ఉన్నది. అదే విధముగా ప్రస్తుత జన్మలో మనము కోరినది రాబో జన్మలో ప్రకటము కాగలదు. ఈ ప్రకారము మనస్సే నానావిధ దేహములకు మూలమై ఉన్నది. ఓకే చదవనా ప్రభు? చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సో మనము ఎప్పుడైతే మనము భౌతిక కోరికల్ని మనం మనలో వచ్చేస్తాయో, అంటే యాక్చువల్గా మనము ఉన్నటువంటిది భగవంతుడికి సేవకులుగా ఉన్నాము. భగవంతుడికి సేవకులుగా ఉన్నటువంటి మనము, అంటే భగవంతుడు యజమాని, మనము సేవకులు. కానీ మన యొక్క భావన ఏమైపోయింది అని అంటే మనము కూడా యజమానిగా అవ్వాలి అనేటువంటిది మన కోరిక. ఎప్పుడైతే మన కోరిక మనము కూడా యజమానిగా అవ్వాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు భగవంతుడు ఓకే నువ్వు యజమాని కావాలి అని అంటే నువ్వు ఈ లోకంలో కాదు, నువ్వు భౌతిక లోకంలోకి వెళ్ళాలి అని చెప్పేసి మనల్ని భౌతిక లోకంలోకి పంపించి మనకి ఒక ఆ కోరికకి తగినటువంటి మనస్సును ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి భౌతికమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ భౌతికమైనటువంటి కోరికలన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి విషయాలు. సో ఈ మనసులో ఉన్నటువంటి ఈ భౌతిక కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి వీలుగా ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో మనల్ని ఈ భౌతిక లోకంలోకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని అది ఆ మనసు అనేటువంటిది సూక్ష్మ యంత్రము, శరీరము అనేటువంటిది స్థూల యంత్రము. ఓకే, ఈ స్థూల యంత్రంలో జీవుడు సూక్ష్మ యంత్రాన్ని తీసుకుని వస్తారు. సో అలా రావడం వల్ల మనం ఆ భౌతిక కోరికలు ఏదైతే మనసులో ఉన్నాయో అవన్నీ కూడా మనము తీర్చుకుంటాం అన్నమాట. సో అందుకనే నారదుడు ప్రాచీన బర్హితో చెప్తున్నాడు. సో పూర్వ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ అలా కంటిన్యూ అవుతూ ఈ శరీరంలోకి వస్తాం మనము అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. మనస్సు కృష్ణ భక్తిచే పునీతమైనచో మనుజుడు భవిష్యత్తు నందు సమాజముగానే ఆధ్యాత్మికమైనది మరియు కృష్ణభక్తి భావనాపూర్ణమైనది అయిన జన్మను బడయును. శ్రీ చైతన్య మహాప్రభు ధృవపరిచినట్టు అతి రూపమే మన సహజ స్థితి.
జీవేర స్వరూప హయ కృష్ణ కృష్ణేర నిత్య దాన. ప్రతి జీవుడు సహజముగా నిత్యకృష్ణ దాసుడే. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడైనచో ప్రస్తుత జన్మముని ముక్తునిగా అభింపబడి శ్రీల రూప గోస్వామి ఈ విషయం నిట్టు ధ్రోపరిచిరి. ఈహాయస్య అదాధ్యస్యే కర్మణా మనసాగిరా నిఖిల స్వప్న వ్యవస్థాసు జీవన్ముక్త ఉచ్యతే. కర్మణా మనస వాచ శ్రీకృష్ణుని దివ్య సేవయందే నెలకొన్నవాడు జీవన్ముక్తినిగా పరిగణింపబడి. అనగా భక్తి సామ్రత సింధువు 1.2.87 మా కృష్ణ చైతన్యోద్యమము ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది. భగవత్ సేవయే మానవుల సహజ స్థితి కనుక దేవదేవుని సేవలోనే వాడు సదా లగ్నమగులాగున వారికి బోధ చేయవలెను. సదా భగవత్ సేవన ఎందు నెలకొన్నవాడు ముక్తినిగానే భావింపబడి. ఈ విషయము భగవద్గీత 1.4.26 ఎందు ఇట్టు ధృవపరచబడినది. మాంచయోగిన్య భివారేణ భక్తియోగే సేవతే నగుణాన్ సమతీతైచ్చాన్ బ్రహ్మ భూయేహ కల్పతే. అన్ని పరిస్థితుల ఎందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అనగా భక్తుడు త్రిగుణములకు అతీతమైన వాడు, బ్రాహ్మణుని స్థితి కూడా పరమైన వాడు. బ్రాహ్మణుడు రజోస్తమ స్తమో గుణములనేది 2 అభిగుణములచే అధమ గుణములచే ప్రభావితుడై ఉండ వచ్చును. కాని మానసిక పరిధిలో అనుభూతమయ్యడి భౌతిక కోరికల నుండి బయటపడిన వాడును మరియు జ్ఞానకాండ కర్మకాండలను విడనాడిన వాడును అగు విశుద్ధ భక్తుడు మాత్రము ఎల్లప్పుడూ బద్ధస్థితికి అతీతముగా ఉండి ముక్తుడై ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒకవేళ మనం కనుక మనసులో కృష్ణ భక్తి భావన కనుక పెట్టుకుంటే మనం ఏమవుతాము అని అంటే మనము భక్తి యోగంలో ఉన్నట్లు అవుతుంది. సో ఆ విధంగా మనం భక్తి యోగంలో ఉండడం వల్ల మనము భగవద్ధామానికి వెళ్తాము. అలా కాకపోతే ఆ మనసులో భౌతికమైనటువంటి కోరికలు ఉంటే భౌతికమైనటువంటి శరీరం తీసుకుంటాము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దానికి యాక్చువల్గా మన నిజమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే కృష్ణుడికి సేవకుడుగా ఉండడం. అలాంటి సేవకుడుగా కనుక మనం ఈ భౌతిక శరీరంలో ఉండి కూడా ఉంటే, అంటే మనస్సుతోటి కర్మలతోటి ఇంద్రియాలతోటి మనస వాచ కర్మణ, ఒకవేళ కనుక మనము కృష్ణ భక్తిలోనే ఉన్నట్లయితే కనుక మనం ఈ శరీరంలో ఉన్నా కానీ ముక్త స్థితిలోనే ఉన్నట్లు. ఎందుకంటే మనం ముక్త స్థితిలో కూడా మనం అదే చేస్తాం. అంటే ముక్తిని పొందిన తర్వాత కూడా మనం ఏదైతే చేస్తామో అదే మనం ఈ శరీరంలో ఉండి కూడా చేస్తే మన స్థితి ముక్త స్థితి అన్నమాట. భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మనం ముక్తులుగా ఉన్నట్లు అన్నమాట. సో ఏం తేడా ఉండదు. అందుకని భక్తుడు ఈ శరీరంలో ఉన్నా ఈ శరీరం వదిలేసినా ఒకే స్థితిలో ఉంటాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే మనకి భక్తుడి యొక్క మరణాన్ని మనము దాన్ని పతనంగా మనం భావించాం. అందుకనే అర్జునుడు కూడా మనకి ఏ విధంగా భక్తులు విశ్వరూపం నోట్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి మొన్న తెలియజేసినప్పుడు, సో ఏ విధంగా వెళ్తున్నారని చెప్పారండి, ఏ విధంగా అయితే నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయో ఆ విధంగా భక్తులు కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయం. అంటే నీరు అంటే నదులలో ఉన్నటువంటి నీరు సముద్రంలో కలిసింది అనుకోండి, నీటి యొక్క స్వభావం ఏం మారదు. నీరు నదిలో ఉన్నప్పుడు నీరులానే ఉంటుంది, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీరులానే ఉంటుంది, కాకపోతే దాని టేస్ట్ మారిపోతుంది, సముద్ర స్వభావాన్ని పొందుతుంది. సో ఆ విధంగా భక్తుడు కూడా భౌతిక లోకంలో ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాడో మరణించిన తర్వాత కూడా అలానే ఉంటాడు. సో తన స్వభావాన్ని కోల్పోడు. సేవాగుణం ఏదైతే ఉందో ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాడు, అక్కడ సేవ చేస్తూనే ఉంటాడు, కాబట్టి మార్పు అనేటువంటిది ఏముండదు. కానీ భౌతికంగా మనకు చూడటానికి మాత్రం అందరిలానే ఆయన కూడా మరణించాడు అంట, తేడా ఏముండదు. కానీ అదే ఇంకొక రకమైనటువంటి మరణం గురించి కూడా చెప్పారు అక్కడ. ఎలా ఏ విధంగా అయితే శలభాలు అగ్నికి ఆహుతులు అవుతున్నాయో ఆ విధంగా కూడా మనుషులు నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అక్కడ కూడా శలభాలు అగ్నికి ఆహుతవుతున్నాయంటే అక్కడ అస్తిత్వాన్ని కోల్పోతుంది. సో అక్కడ మొత్తం ఏమి ఉండదు, అంటే ఇంతకు ముందుకే ఇప్పటికి తేడా ఉండిపోతుంది. చనిపోయిన ముందుకే చనిపోయిన తర్వాతకి రూపంలో స్వభావంలో మార్పు వచ్చేసింది. ఇంతకుముందు శలభం రూపంలో ఉన్నటువంటిది బూడిదైపోతుంది అగ్నికి ఆహుతవటం వల్ల. సో ఎవడైతే భౌతికంగా ఉంటాడో, ఎవడైతే లౌకిక కర్మంలో ఉంటారో అలాంటి వాళ్ళు మరణిస్తే ఇలా
అస్తిత్వాన్ని కోల్పోతారు అనేటువంటి విషయం చెప్పడం కోసం. అంటే వాళ్ళు ఏదైతే భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలతోటి వాళ్ళు సాధించినటువంటిది ఏదైతే ఉంటుందో అదే వాళ్ళతోటి ఐడెంటిఫై చేసుకుంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులతోటి విషయాలతోటి గుర్తింపబడతారు కాబట్టి అవన్నీ కోల్పోతారు అని చెప్పడం. శలభాలు అగ్నికి ఆహుతవడం. కాబట్టి భక్తుల మరణం అభక్తుల మరణం ఒకటి కాదు. కాబట్టి మనము మనం గనక ఒకవేళ శుద్ధభక్తిని చేస్తే ఇక్కడ చూడండి మాంచయో అవ్యభిచారేణ. సో వ్యభిచారేణ అంటే కలుషితం, అవ్యభిచారేణ అంటే కలుషితం లేనటువంటి. అంటే ఇప్పుడు మనము ఆ భక్తిలో కూడా కలుషితం లేకుండా ఉండాలి. భక్తిలో కూడా కలుషితం లేకుండా ఉండడము అని అంటే ఏ దేవీ దేవతలకు చేసేటువంటి భక్తిని వ్యభిచారేణ అని అంట. అదే నువ్వు శుద్ధ భక్తిని చేసావు అనుకోండి అంటే నీ భక్తిలో ఎలాంటి కలుషితము లేదు, అంటే నీ భావం ఓన్లీ కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడికి మాత్రమే భక్తి అనేటువంటిది అనేటువంటి కనుక భావంలో ఉంటే దాన్ని అవ్యభిచారేణ అంటారు. ఒకవేళ నీ భక్తి అవ్యభిచారేణ అయినట్లయితే నువ్వు గమ్యం మారు, నీ గమ్యం నా దగ్గరకు వచ్చేస్తావు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నావు. అంటే నువ్వు ముక్త పురుషుడు అవుతావు అని మనకి భగవద్గీతలో చెప్పారు. అంటే ఏంటి, సగుణాన్ సమతైతీతాన్ బ్రహ్మభావాయ బ్రహ్మభూయాయ కల్పతే, అంటే నువ్వు త్రిగుణాలను దాటిపోతావు అని చెప్తున్నావు. త్రిగుణాలను దాటిపోయే స్థితికి ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడైతే నీ భక్తి అవ్యభిచారేణ ఆయన అంటే కల్మషం లెక్క అంటే కలుషితం లేనటువంటి భక్తి కనుక నువ్వు చేసినట్లయితే అప్పుడు కలుషితము కలుషితం లేనటువంటి భక్తికి మధ్య తేడా ఏమిటి అని అంటే దేవతల ఆరాధన కూడా మనం భక్తి అని అనుకుంటే అది కలుషితమైనటువంటి భక్తి. సో అలా కాకుండా ఓన్లీ కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి భావంలో కనుక మనం భక్తి చేస్తే అది కలుషితం లేనటువంటి భక్తి. సో అలాంటి భక్తిని చేస్తే మనం త్రిగుణాలను దాటుతాము, అలా చేయకపోతే మనం త్రిగుణాలలోనే ఉండిపోతాం. అంటే మాయ ప్రభావం మన మీద ఉంటుంది. సో మాయ ప్రభావాన్ని దాటే స్థితికి మనం వెళ్ళాలి అని అంటే కలుషితం లేనటువంటి భక్తి కృష్ణుడికి మనం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనము ముక్తిని పొందుతాము. ఒక బ్రాహ్మణుడికి కూడా రజస్తమో గుణాల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ కనుక మనము అలాంటి రజస్తమో గుణాల యొక్క ప్రభావంలో ఉండి కనుక మనం భక్తి చేస్తే అది కలుషితమైనటువంటి భక్తి అవుతుంది. కాబట్టి భౌతిక కోరికల నుంచి బయటపడి జ్ఞానకాండ కర్మకాండ నుంచి బయటపడాలి. మనం కర్మకాండ జ్ఞానకాండలోనే ఉన్నాము మనం చేసేటువంటి భక్తి. సో ఈ రెండింటి నుంచి బయటపడితే అప్పుడు అది అవ్యభిచారేణ భక్తి అవుతుంది. సో అలా మనం భక్తి చేసినప్పుడు మనం ముక్త స్థితికి వెళ్తాము, ముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. నెక్స్ట్ మన ఏవ మనుష్యస్య పూర్వ రూపాణి సంసతి భవిష్యత్తశ్చ భద్రంతే తదైవాన భవిష్యతః గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా నీకు శుభమగుగాక ప్రకృతి సంపర్కమును అనుసరించి జీవుడు ఒకనొక దేహమును పొందుటకు మనస్సే కారణము. మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి గతమున అతడు ఎట్టి జన్మను పొంది ఉండెనో, భవిష్యత్తునందు ఎటువంటి జన్మను పొందుచున్నాడో తెలుసుకొనవచ్చును. ఈ విధంగా మనస్సే భూత భవిష్యత్తులలో జన్మలను సూచించుచున్నది. ఓకే, సో రాజును ఉద్దేశించి నీకు మంచి జరగాలి అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నారదుని యొక్క సూచనలు విన్నటువంటి వ్యక్తి ఒకవేళ నారదుని యొక్క సూచనల్ని కనుక పాటించాడు అనుకోండి ఏమవుతుంది, ఇలా ఇప్పుడు ఏదైతే జరిగిందో పతనము అలా జరగకుండా ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో నీకు మంచి జరగాలి అని చెప్తున్నాను అనమాట. అంతా కూడా అసలు ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా మంచి జరగాలనే చెప్పారు కాబట్టి నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి జీవుడు ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి పొందడానికి మనసు మాత్రమే కారణము అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మానసిక స్థితిని అతను పట్టి అతను జన్మలు పొందుతూ ఉంటాడు. అంటే భవిష్యత్తులో మనం తీసుకోపోయేటువంటి జన్మలు, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జన్మకి కారణము మనస్సే అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మద్దజీ. భాష్యము, జీవుని భూత భవిష్యత్ జన్మల సమాచారమునకు మనస్సు సూచికయే ఉన్నది. ఒక మనిషి భక్తుడై ఉన్నచో అతడు తన గత జన్మమున భక్తి యోగమును కొనసాగించుచున్నాడని భావము. అదే విధముగా ఒకని మనస్సు నేర ప్రవృత్తిని కలిగి ఉన్నచో అతడు గత జన్మమున నేరస్తుడు అని అర్థము. అదే ప్రకారం భవిష్యత్తులో ఏమి జరగనున్నదో మనస్సును బట్టి మనము తెలుసుకునవచ్చును. దీనిని గురించి భగవద్గీత 14.18 యందు ఇట్లు చెప్పబడినది.
ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జఘన్యాగమన వృత్తిస్య వృత్తిస్థ అదో గచ్చంతి తామస. సత్వగుణమందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణ గుణమునందున్నవారు భూలోకమునందు వసింతురు. హేయముగు తమోగుణమునందున్నవారు పర నరకలోకమునకు పతనము చెందుదురు. మనిషి సో భూత భవిష్యత్తుల్లో మనము తీసుకున్నటువంటి జన్మలు అనేటువంటి వాటికి మనస్సే కారణం అని చెప్పడానికి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక శ్లోకం నుంచి మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ మనం గనక సత్వగుణ స్థితిలో ఉన్నాం అనుకోండి, మనం దేవతల లోకాల్లోకి, రజోగుణ స్థితిలో ఉంటే మనుషుల లోకంలోకి, తమోగుణ స్థితిలో ఉంటే జంతు లోకంలోను అధమ లోకాల్లోను జన్మిస్తాము అనేటువంటి విషయం. మరి ఇది ఎలా మనం భూతకాలంలో ఉన్నటువంటి జన్మలు కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి జన్మలు కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి జన్మ కానీ మన మనస్సే కారణం అని చెప్పడానికి ఈ శ్లోకం మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. చదవండి మనకి. మనిషి సత్వగుణితుడైనచో అతని మానసిక కలాపములు ఉన్నత లోక ప్రాప్తికి దోహదము కాగలదు. అతని నీచ గుణితుడైనచో భవిష్యత్ జన్మము అత్యంత హేయమైనదిగా ఉండును. ఈ ప్రకారము జీవుని భూత భవిష్యత్ జన్మలు రెండును మానసిక స్థితితే సూచించబడును. ఇంద్రియ భోగము కొరకే రాజు ఎటువంటి కోరికను కోరకుండునట్లుగాను లేదా దాని కొరకు ఎటువంటి ప్రణాళికను రూపొందించినట్లుగాను నారదముని అతనికి ఇచ్చట శుభాశీసులు నసుకుచున్నాడు. భవిష్యత్తులో ఉత్తమము జన్మను పొందు వాంచితో ఆ రాజు కర్మకాండయందు నియుక్తుడై ఉండెను. కాని అట్టి మానసిక కల్పనలను విడనాడమని నారదుడు అతను కోరెను. పూర్వం వివరించినట్లుగా ఉన్నత లోకమునందరి జన్మలు నరకలోక జన్మలు మానసిక కల్పనల నుండి పుట్టినవే. భౌతిక జీవితమునందలి సుఖ దుఃఖములు కూడా కేవలము మానసిక పరిధిలోనివే. అవి మనస్సునటి రథముపై కలుగుచుండును. కనుకనే భాగవతము 5.18.12 నందు ఇట్లు చెప్పబడినది. యస్తాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణత్రసత్ర సమాసతే సుర హరావ భక్తిస్య కుతో మహద్గుణ మనోరథేన సతి దావతో బహిహి. దేవదేవుని యందు అంకుటితముకు భక్తిని కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగియుండును. కానీ అభక్తుడు మానసిక పరిధిలో విహరించుచు దుఃఖముగా మాయ యొక్క తళుకు బెళుకులను ఆకర్షితుడగును. కనుక అత్యల్పమగు విలువ కలిగినట్టి భౌతిక గుణములనే కలిగియుండును. భగవద్భక్తుడు కానంత వరకు అతడు పరిపూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు కానంత వరకు మనుజుడు నిక్కముగా మానసిక పరిధిలోనే పరిభ్రమించుచు ఉత్తమాధమ జన్మలను బడియుచుండును. లౌకిక పరిగణనలో మంచివని భావించబడిన గుణములు నిజమునకు విలువరహితములు. ఏల అనగా అట్టి నామసూత్ర సద్గుణములు మనిషిని జన్మ మృత్యు వలయము నుండి కాపాడజాలవు. సారాంశం ఏమనగా మనిషి మనోవాంఛ రహితుడు కావలసి ఉన్నది. అన్యాభిలాష లాషితా శూన్యం జన్మ కర్మదావృతం వృత్తం. మనిషి సమస్త భౌతిక కోరికల నుండి, జ్ఞానకాండ నుండి, కర్మకాండ నుండి విడవలవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్యముగు భక్తి యోగమును అనుకూలంగా స్వీకరించుటయే మానవునికి సర్వోత్తమ విధానము. అదియే మానవ జన్మ యొక్క అత్యున్నతమగు పరిపూర్ణత్వము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనకి యాక్చువల్గా సత్వగుణ స్థితిలో ఉంటే మనం భవిష్యత్తులో మంచి జన్మం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే శుద్ధ భక్తిలో ఉంటే గనక, అంటే శుద్ధ సత్వగుణంలో ఉంటే కనుక మనం ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి విషయాలు. సో మనసు అనేటువంటిది మన యొక్క భవిష్యత్తు యొక్క జన్మని నిర్ధారిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ మంచి చెడు అనేటువంటిది లౌకిక విషయాల పట్ల కూడా మంచి చెడు అనేటువంటిది ఉంటుంది. సో లౌకిక విషయాలలో కూడా మంచి చెడు అనేటువంటిది ఉంటుంది. అయితే లౌకిక విషయాల పట్ల మనం చేసేటువంటి మంచి ఏదైతే ఉందో అది ఏమైనా మనల్ని ఉద్ధరిస్తుందా అంటే అదేం ఉద్ధరించదు. ఎందుకంటే ఆ మంచి కూడా లౌకికమైనదే, అది కూడా ఇంద్రియ తృప్తి లాంటిదే అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది కూడా మనల్ని భౌతిక లోకంలోనే ఉంచుతుంది, కాబట్టి అది కూడా మనల్ని జన్మ మృత్యువు నుంచి బయటపడేయదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. కాబట్టి మనము శుద్ధ సత్వగుణంలో రావడం ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని జన్మ మృత్యువు నుంచి బయటపడేస్తుంది అని చెప్తున్నారు. అందుకనే కృష్ణ భగవానుడికి భక్తియుత సేవ ఏదైతే ఉందో, భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అలా అనుకూలంగా, అంటే కృష్ణుడికి భక్తి చేయడానికి అనుకూలమైనటువంటి విషయాలను మాత్రమే మనం తీసుకోవాలి. సో అలాంటి విషయాలను మాత్రమే తీసుకుంటే తప్ప మనము
సత్వగుణ స్థితిని కూడా దాటి మనం శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ భౌతిక లోకంలో శుద్ధ సత్వగుణం అనేటువంటిది సాధ్యం కాదు. కాకపోతే మనం సాధ్యమైనంత వరకు సత్వగుణంలోనే ఉండి ఆ సత్వగుణంతో కూడా మనము కృష్ణ భక్తిని మాత్రమే చేయాలి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి మాత్రమే చేస్తాం అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో మాత్రమే ఉంటామో అప్పుడు మనల్ని అది ఉద్ధరిస్తుంది, మనము మళ్ళీ జన్మ మృత్యువుని సైకిల్ని బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. లేదంటే కనుక అది కాకుండా మనం చేసే ఏ మంచైనా ఏ చెడైనా కానీ మనల్ని భౌతిక లోకంలోనే బంధిస్తుంది. 67 అదృష్టం అశ్రుతం చాత్ర క్వచిన్మనపి దృశ్యతే యథా తథాను మంతవ్యం దేశకాలక్రియాశ్రయం. రమాదేవి మాతాజీ చదువుతారా? కొడుమూరు మాతాజీ, కొడుమూరు రమాదేవి మాతాజీ. ఎవరండి? నేనా? చదువుతారా? చదువుతాను. చదువు. నెక్స్ట్ ఆ రమాదేవి, ఇంకో రమాదేవి మాతాజీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చదువుతారేమో. బుక్స్ ఉంటే కనుక పక్కన పెట్టుకోండి మాతాజీ, నెక్స్ట్ లోకం చదువు. చదవండి మాతాజీ మీరు. నీ జీవితమున ఏనాడును అనుభూతం కానట్టి లేదా గాంచనట్టి అయిన విషయములను మనము స్వప్నమునందు గాంచవచ్చును. కనుక ఆ సంఘటనలన్నీ వివిధ కాలముల్లో దేశముల్లో పరిస్థితుల్లో అనుభూతమైనట్టివే అయ్యున్నవి. భాష్యము: పగటి సమయమున అనుభూతమైన దాన్ని రాత్రియందు స్వప్నమున మనము గాంచుదమని పూర్వము చెప్పబడినదే. కానీ ఎందులకై కొన్ని మాట ఈ జీవితమున కని విని ఎరుగని విషయములు మన స్వప్నమున గాంచును. అట్టి సంఘటనలు ఈ జన్మలో అనుభూతమై ఉండకపోవచ్చును, కానీ గడిచిన జన్మలో అనుభూతమైనట్టివే అని ఇచట తెలుపబడినది. కాలము మరియు పరిస్థితిని బట్టి అవి ప్రకటం కాగా, మున్నెప్పుడునో అనుభూతం కానట్టి అద్భుతమైన విషయములు మనము స్వప్నమునందు గాంచదము. ఉదాహరణకు కొండ చర్యపై సముద్రం ఉన్నట్లుగాను లేదా సముద్రం ఎండిపోయినట్లుగాను మనం గాంచవచ్చు. అవన్నీ వివిధ ప్రదేశములలో కాలములలో కలిగినట్టు వివిధ అనుభూతులు సమ్మేళనము మాత్రమే. కొన్ని మార్లు మనం ఒక స్వర్ణ పర్వతమును గాంచవచ్చును. మనము విడివిడిగా స్వర్ణము యొక్క అనుభవమును పర్వతం యొక్క అనుభవమును కలిగి ఉండుటే కాక దానికి కారణము. మాయావశమున స్వప్నమునందు మనము వేరువేరు అంశములను మిళితం కావింటుంది. ఆ ప్రకారమున మనము బంగారు కొండలను లేక పగటి చుక్కలను చూసుట సంభవించును. సారాంశం ఏమనగా, ఇవన్నీ వేర్వేరు పరిస్థితుల్లో అనుభూతమైనప్పటికీ మానసిక కల్పనలే అయ్యున్నవి. కేవలము స్వప్నమునందు అవి మిళితమై గోచరించును. రాబో శ్లోకమున ఈ విషయము మరింత వివరించబడినది. హరే కృష్ణ. ఓకే, ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని కళలు వస్తుంటాయి. ఆ కళలు ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. అసలు కొన్ని కొన్నిసార్లు ఆ కళలకు అర్థం కూడా ఉండదు. అసలు అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కానటువంటి విషయాలను కూడా మనం కళల్లో కంటూ ఉంటాం. అది ఎలా సాధ్యం? సో అది ఎలా సాధ్యం అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. నారదులు ఏం చెప్పారు అని అంటే, నారదులు ఏం చెప్తున్నారంటే, కొన్ని కొన్నిసార్లు నువ్వు నీకు కళల్లో ఏ విషయాలు వస్తుంటాయంటే, నువ్వు ఈ జన్మలో నువ్వు చూడనటువంటివి, నువ్వు అనుభూతం చేసుకున్నటువంటి విషయాలు కూడా నీకు కళల రూపంలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడో ఏ జన్మలోనూ నువ్వు అనుభూతం చేసుకుని ఉంటావు, అందుకనే అవి నీకు ఈ జన్మలో కళల రూపంలో వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. అయితే ఆ వచ్చినటువంటి కళలు అర్థవంతంగా ఉండకుండా పోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఆ కళలలో ఒక స్పష్టత అనేది ఉండదు. అంటే ఒక స్టోరీ లాగా ఉండదు, అంటే ఒక కంటిన్యూషన్ ఉండదు. ఎందుకంటే కళల్లో అనేక విషయాలు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఒక జన్మలో చెట్టు ఎండిపోయినట్టు చూస్తారు, లేదంటే అదే జన్మలో ఒక సముద్రాన్ని చూశారనుకోండి, మీకు రెండు మిక్స్ అయిపోయి సముద్రం ఎండిపోయినట్టు కనిపించే అవకాశం. అంటే ఒకే కళలో నాలుగైదు సంఘటనలు లేకపోతే నాలుగైదు విషయాలు కలిసి మనకి కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అందుకని కొన్ని కొన్నిసార్లు మనం చూసేటువంటి కళ్ళకి అర్థం ఉండదు, సరే ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అది వేరు వేరు నాలుగైదు స్టోరీలు అనమాట, అవన్నీ అన్ని మిక్స్ కొట్టేస్తాం.
మిక్స్ కొట్టేసి ఒకే స్టోరీ లాగా మనం ప్రయత్నం చేస్తాం, ఒక్కసారి వచ్చేస్తాయి అనమాట. సో ఆ విధంగా మనకి కళల రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ స్వర్ణ పర్వతాన్ని చూసేటువంటి ఒక కళ, స్వర్ణ పర్వతం అనేటువంటిది కళను మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ స్వర్ణాన్ని సపరేట్గా పర్వతాన్ని సపరేట్గా చూసుంటాము కాబట్టి ఆ రెండు కలిపి స్వర్ణ పర్వతం లాగా మనకి ఒకే కళలాగా ఒకే విషయంలా ఒకే వస్తువులాగా మనకి కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి కళలు మనము వచ్చినప్పుడు వాటిని మనము ఈ విధంగా కనుక మనం అనలైజ్ చేస్తే రెండు రెండు స్టోరీలు కనుక విడగొడితే మనము అర్థమైపోతుంది, ఒకవేళ అంటే అర్థం చేసుకునే అవకాశం ఉంది. సర్వే క్రమానురోధేన మనసేంద్రియ గోచర ఆయంతి బహుశో యాంతి సర్వే సర్వే స మనసో జన సుబ్బలక్ష్మీమాతాజీ లక్ష్మీ మాతాజీ సుబ్బలక్ష్మీ మాతాజీ రామకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, జీవుని మనసు నానా విధములగు స్థూల దేహములలో నెలకొని ఉండి అతని ఇంద్రియ భోగ వాంఛను అనుసరించి వివిధములైన సంకల్పములను కూడగట్టుకొని కొనుచుండును. మనసునందు అవి వివిధ మేళనములలో గోచరించుట వలన మునుపెన్నడను కని విని ఎరుగని రూపములు కనబడుచుండును. ఓకే, సో ఇందాక చెప్పుకున్నటువంటి విషయం కని విని ఎరిగినటువంటి రూపాలను కూడా మనము చూస్తూ ఉంటాము, అది మనసులో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా. తర్వాత మనము ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి, అది నా గమ్యం, ఇది నా గమ్యం అనేటువంటి విషయాలు కూడా మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలకి అనుగుణంగా మనం కొన్ని సంకల్పాలను తీసుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తుంది. చదువు భాష్యము. భాష్యంపై శ్రీల ప్రభుపాద్ శ్రీల ప్రభుపాదికి జై. కుక్క దేహంలో నున్న జీవుని కర్మలు వేరొక దేహం నందరి మనసులో అనుభూతము కావచ్చును, కనుకనే అవి మునుపెన్నడను కని విని ఎరగనివిగా గోచరించును. దేహము మారినప్పటికీ మనసు మాత్రము నిలిచియే ఉండును. ప్రస్తుత జన్మము నందును కొన్ని మార్లు బాల్యమును గూర్చిన స్వప్నములు కలుగుచుండును. ఇప్పుడట్టి సంఘటనలు వింతగా తోచినను అవి మనసులలో ముద్రింపబడి ఉన్నవని తెలుసుకొనవలసి ఉన్నది. ఆ కారణముననే అవి స్వప్నమున గోచరించుచుండును. నానా విధములగు భౌతిక కోరికలకు గిడ్డంగి వంటి సూక్ష్మ దేహము వలననే ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి జరుగును. మనిషి సంపూర్ణముగా కృష్ణ భక్తిలో లీనము కానంత వరకు భౌతిక కోరికల రాకపోకల జరుగుచునే ఉండును. ఆలోచన అనుభూతి కోరికలే మనసు యొక్క నైజము కదా. శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ ధ్యానమునందు నెలకొననంత వరకు మనసు పలు భౌతిక భోగములనే కోరుచుండును. ఆ ఇంద్రియ కలాపములే మనసునందు క్రమానుసారముగా గూడగట్టుకొని ఉండి ఒక్కొక్కటిగా ప్రకటి మగుచుండును. అందువలననే జీవుడు ఒక దేహము పిదప మరొక దేహమును గ్రహింపవలసి ఉండును. మనస్సు భౌతిక భోగమునకు ప్రణాళికను సిద్ధపరచగా అట్టి కోరికలను ప్రణాళికలను సుసంపన్నము చేయుటకు స్థూల దేహము సాధనముగా పనిచేయును. అనగా మనసన్నడి రంగస్థలం పైకి కోరికలు వచ్చిపోవుచుండును. కనుకనే శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు ఇట్లు గానము చేసిరి. గురుముఖ పద్మవాక్య చిత్తతే కరియైక్య అరణాకరియః మనే ఆశా. గురుదేవుని ఆజ్ఞలను శిరసా వహించడి నియమమునకి అంటిపెట్టుకొని ఉండుడని నరోత్తమ దాస ఠాకూర్లు ఎల్లరులకు ఉపదేశించుచున్నారు. అంతకు మించి మనిషి వేరేదియును కోరరాదు. గురుదేవుడు ఆజ్ఞాపించిన నియమములను ఖచ్చితముగా పాటించినచో మనసు క్రమముగా కృష్ణ సేవకు అన్యమైన దానిని వాంచింపకుండును. అది జీవన సార్థకత ఎనబడును. హరే కృష్ణ. ఓకే, సో ఒక మెయిన్ విషయం ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మిక్స్డ్ కళలు, అంటే మిక్స్డ్ విషయాలని కళల రూపంలో ఏ విధంగా మనం పొందుతున్నాము అనేటువంటిది. సో దానికి ఇంతకు ముందు జన్మలో కుక్క శరీరంలో ఉన్నప్పుడు కూడా కుక్క భావాలు మనకి
కుక్కకి సంబంధించినటువంటి విషయాలు కూడా, లేకపోతే దాని తర్వాత శరీరాల్లో ఉన్నటువంటి విషయాలు, ఆ విధంగా మిక్స్ అయిపోయి మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం అదే, తర్వాత జన్మల్లోనూ సూక్ష్మ శరీరం అదే, తర్వాత ఇప్పుడు కూడా సూక్ష్మ శరీరం అదే. సో అందుకనే మనకు ఆ భావాలన్నీ కూడా మిక్స్ అయిపోయి కలల రూపంలో వస్తూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఈ మనసు ఏదైతే ఉందో, ఈ మనసులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చుకోవడం కోసం, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చుకోవడం కోసమే మనం స్థూల శరీరాన్ని పొందుతున్నాము. స్థూల శరీరాన్ని సాధనంగా ఉపయోగించుకుని మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా మనం తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనసు అనేటువంటిదే మనకి భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మలన్నిటికీ కారణము, భూతకాలంలో మనం తీసుకున్నటువంటి జన్మలన్నిటికీ కూడా అదే కారణము అని మనకి చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్కటిగా దేహం యూజ్ చేసి ఒక్కొక్కటిగా మనము ఈ కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉంటాము. ఒకవేళ ఇలాంటివన్నింటినీ కూడా మనం ఆపాలి మనసులో అని ఏంటంటే, మనసుకు సంబంధించిన కంట్రోల్ చేయకపోతే, మనసును కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఇలా మనము జన్మ మృత్యువుల్లో అనేక శరీరాలను తీసుకుంటూనే ఉంటాము. ఈ మనసును కంట్రోల్ చేసేటువంటి విధానం ఏమిటి అంటే కృష్ణ భక్తి. సో కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనసు అనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది, మనసులో పూర్తిగా కృష్ణుడితో నిండిపోయి ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుందో, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు మనసు లౌకికంగా కాకుండా ఆధ్యాత్మికంగా నియుక్తమై ఉండడం వల్ల మనం మనస్సు అనేటువంటిది మనల్ని మళ్ళీ భవిష్యత్తులో జన్మలకి కారణం కాకుండా ఉంటుంది. సో అది ఎలా సాధ్యమో అని అంటే, గురువు చెప్పినట్లు కనుక మనం గురువు నిర్దేశంలో కనుక మనం ఉంటే కృష్ణ భక్తి పెరుగుతుంది మనకి. సో అదే మనకి నరోత్తమదాస్ ఠాకూర్ తను చేసినటువంటి కీర్తనలో గురు ప్రణామ మంత్రం, మనం అదే నరోత్తమదాస్ ఠాకూర్ రాసినటువంటి గురు ప్రణామ మంత్రాన్ని మనము ప్రభుపాదకి మనము హారతి ఇచ్చేటప్పుడు మనము చదువుతాం. సో ప్రభుపాద హారతి మనకి టెంపుల్లో జరిగేటప్పుడు ఈ ఈ పాట జరుగుతుంది. గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరియాక్య ఆర్నా కోరిహామనే ఆశ అనేటువంటి అదే శ్లోకం మనం చదువుతాం అన్నమాట. సో ఆ శ్లోకంలో మనం ఏం చెప్తాము అంటే, గురువు ఆజ్ఞలు గనక మనం శిరసా గనక వహిస్తే మనకి మంచి జరుగుతుంది, మనం కృష్ణ భక్తిని చేసుకోగలుగుతాం, కృష్ణ సేవకు అన్యమైనటువంటి దయన్ని కూడా మనము వాంఛించము. సో ఆ విధంగా మనము జీవితాన్ని సార్థకత చేసుకుంటాము అని చెప్తుంది 69. సత్వైక నిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం ఉపరధ్యావభాసతే లక్ష్మణప్రభు చదువుతారా? లక్ష్మణప్రభు హరే కృష్ణ ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఏ మానసిక స్థితి ఎందైతే భక్తుడు అచ్చము భగవంతుని వలనే దృశ్యమాన జగత్తును గాంచగలుగునో, ఆ స్థితి అందు దేవదేవునితో నిరంతర సాంగత్యము నిలబడయే కృష్ణ భక్తి భావనను. అట్టి దర్శనము ఎల్లప్పుడూ సాధ్యపడదు, కానీ పూర్ణచంద్రుని సమక్షమున గోచరించడి రాహువలే అది ప్రతీతమగుచుండును. భాష్యం. మానసిక స్థితి అందలి సమస్త కోరికలు ఒకదాని వెంట ఒకటి గోచరించుచుండునని కడచిన శ్లోకమున వివరింపబడినది. అయినను భగవద్ ఇచ్చచే కొన్ని మార్లు ఆ కోరికల రాశి ఎంతయు ఒకే మారు కనబడుచుండును. కర్మాణి నిర్జహతి ఇంతు చ భక్తి భాజాం అని బ్రహ్మ సంహిత 5.54 ఎంత తెలుపబడినది. మనుజుడు కృష్ణ భక్తిలో లీనమైనప్పుడు అతని భౌతిక కోరికల రాశి తరగిపోవును. ఆ కోరికలు ఇక ఏమాత్రము స్థూలదేహముల రూపముల ఫలోన్ముఖములు కాబోవు. పైగా భగవత్కరుణచే అవి మనోఫలకంపై దృష్టిగోచరము కాగలవు. పూర్ణచంద్రుని ముందు కలిగేడి అంధకారము అనగా చంద్రగ్రహణము రాహు అనిడి వేరొక గ్రహమునుచు వివరింతురని ఈ సందర్భమును చెప్పుకొనవచ్చును. వైదిక ఖగోళ శాస్త్రమును అనుసరించి రాహుగ్రహము ఒకటి ఉన్నది. పూర్ణచంద్రుని సన్నిధిలోనే ఆ గ్రహము కొన్ని మార్లు కనబడుచుండును. దీనిని బట్టి అది చంద్రుని కక్షకు దగ్గరలో ఉన్నట్లుగా గోచరించుచున్నది. ఆధునిక చంద్రలోక యాత్రికుల వైఫల్యమునకు ఆ రాహుగ్రహమే కారణము కావచ్చును. అనగా చంద్రలోకమునకు వెళ్ళవలసిన వారు నిజముగా ఈ అగోచరమైన రాహుగ్రహమునకు వెళ్ళి ఉండవచ్చును.
చంద్రలోకమునకు గాక వారు రాహుగ్రహమునకు వెడలి తిరిగి వెనుకకు వచ్చుచున్నారు. ఈ చర్చను కొద్దిగా మళ్లించినచో చెప్పవలసినదేమనగా, భౌతిక భోగమునకై జీవుడు అపారముగు కోరికలను కలిగి ఉన్నాడు. ఆ కోరికలన్నీయో పూర్తియగునంత వరకు అతడు ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందవలసియే వచ్చును. కృష్ణ భక్తి భావనను చేపట్టనంత వరకు ఏ జీవుడు కూడా జన్మమృత్యు వలయము నుండి బయటపడడు. కనుకనే మనుజుడు కృష్ణభక్తి భావనలో పూర్తిగా లగ్నమైనప్పుడు భూత భవిష్యత్తులలోని కోరికలన్నీయును ఒక్కమారుగా తుడిచిపెట్టుకుపోవునని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. అంతటా భగవత్కరుణ చే సమస్తము ఒకేమారు మనస్సులో ప్రకటమగును. యశోదాదేవి శ్రీకృష్ణుని నోటిలో సమస్త జగత్తును గాంచిన నయనమును విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున ఉపమానముగా తెలిపిరి. కృష్ణుని కరుణచే ఆమె అతని నోటయందు సమస్త విశ్వములను లోకములను గాంచగలిగెను. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహముచే భక్తుడు తనలో నిద్రాణముగానున్న కోరికలనన్నింటినీ ఒక్కమారుగా గాంచగలిగి జన్మ పరంపరను అంతమొందించును. భగవద్ధామ పదమును నిరాటంకము కావించుటకే భక్తునికి ఈ సౌకర్యము విశేషముగా వసగబడును. ఈ జన్మలో మనకు అనుభూతము కానట్టి విషయములను ఎందులకు గాంచుదుమో ఇచ్చట వివరింపబడినది. మనము గాంచునది రాబోవు స్థూలదేహమును లేదా మనస్సులో ఉన్నట్టి కోరికల రాశిని సూచించును. కృష్ణగత చిత్తుడు మరొక జన్మను పొందడు. కనుక అతని మనస్సులో ఉన్న కోరికలన్నీను స్వప్నమునందు తీర్చివేయబడును. కనుకనే ప్రస్తుత జన్మలో ఏనాడునూ అనుభవమునకు రానట్టి విషయములను మనము కొన్ని మార్లు స్వప్నమున గాంచుచుందుము. హరే కృష్ణ. ఓకే, సో మనసే మనకి ఇదంతా కారణం కాబట్టి మరి మనసు అనేటువంటి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని అంటే కృష్ణ భక్తి భావనలో ఉంచితే మాత్రమే అది కంట్రోల్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనము ఈ భౌతిక లోకాన్ని భక్తి భావనలో చూడటం అనేటువంటిది మొదలు పెడతాం. సో భక్తితో ఉన్నప్పుడు మనం ఈ భౌతిక లోకాన్ని చూసేటువంటి విధానము, లౌకికంగా ఉన్నప్పుడు మనం ఈ భౌతిక లోకాన్ని చూసేటువంటి విధానంలో తేడా ఉంటుంది. సో ఇంతకుముందు మనము ఏది చూసినా కానీ ఎలా ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనలో చూస్తాము. ఒకవేళ మనం భక్తిలోకి వస్తే ఏది చూసినా కానీ ఏ విధంగా భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు అనేటువంటి భావనలో చూస్తాం. సో ఎప్పుడైతే ఈ భావంలో మార్పు తేడా ఎప్పుడైతే వస్తుందో, అంటే మనిషి మనసు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ముక్తికి దగ్గర అవుతాడు అనమాట. లేదంటే కనుక కోరికల రాశి అయినటువంటి మనస్సుతోటి మనము అనేక రకాలైనటువంటి జీవజాతుల్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటాము అనేటువంటి విషయం చెప్పారు. అంటే కృష్ణ భక్తిలోకి రాకపోతే ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. సో అనేక రకాలైనటువంటి జీవితాలను పొందుతూనే ఉంటాము. అయితే కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రభువులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ కనుక భక్తుడుగా మారిపోయినప్పుడు ఇంతకుముందు కొన్ని కోరికలు ఉండొచ్చు, మనకి భక్తులుగా మారక ముందు ఉన్నటువంటి కోరికలు ఉండొచ్చు. మరి ఒకసారి మనం భక్తులుగా మారిపోయిన తర్వాత మన కోరికలన్నీ నశించిపోతాయి. ఇంతకుముందు ఉన్నటువంటి కోరికలు కూడా ఇప్పుడు మనకు ఉండవు. సో ఇప్పుడు మనకు ఉన్నదల్లా ఏమిటి అని అంటే, మన గమ్యం మారిపోయింది కాబట్టి మనం ఓన్లీ ముక్తి పదంలోనే ఉంటాము. ముక్తికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయి, అంటే కృష్ణ భక్తి భావనకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీదనే మనకి ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు మరి నెక్స్ట్ జన్మ ఉండదు కాబట్టి వీళ్ళకి, మరి నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సినటువంటి కోరికలు ఏవైతే ఇంతకు ముందు అనుకున్నారో ఆ కోరికలు మరి ఈ జన్మలోనూ అనుభవించట్లేదు, వచ్చే జన్మ ఉండదు కాబట్టి వచ్చే జన్మలోనూ కూడా అనుభవించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి అంటే ముక్త పురుషులకి ఒక్కొక్కసారి భవిష్యత్తులో అనుభవించాల్సినటువంటి విషయాలని కోరికల రూపంలో ఆ మనసులో ఉన్నటువంటి కళల రూపంలో వాళ్ళ కోరికలు తీరిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి కళల రూపంలో కూడా భవిష్యత్తులో అనుభవించాల్సిన అనుభవించేస్తే మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళని మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట. అంటే మనం భవిష్యత్తులో ఏదైనా అనుభవించాలి అని అంటే అంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాలని, సో ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి మనకి కళలోనే మనం యాక్సిడెంట్ గురైపోయాం అనుకో, సో ఆ రకంగా కూడా మనం యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కర్మని అనుభవించేశాడు, కళలో అయితే ఇళ్ళలో అయితే అనుభవించేశాడు. సో అనుభవించినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఆ కళను మళ్ళీ ఆ కళ నిజం అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేకుండా కళలోనే ఆ బాధను పడేసినాడు. సో ఆ విధంగా కృష్ణుడు గొప్ప భక్తులకి మాత్రమే ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. సో గొప్ప గొప్ప భక్తులకి వాళ్ళు అనుభవించాల్సింది ఉంటే కళల రూపంలో అనుభవింపజేసి వాళ్ళ యొక్క కర్మలను ఆ విధంగా తీసేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నాను. నాహం మామేతి భావోయం నాహం మామేతి భావోయం శే వ్యవధీయతే.
బుద్ధి మనోక్షార్థ గుణ వ్యూహో హ్యనాధిమాన్ సమీష్ మధ్య చదువుతారా? చదువుతున్నాజీ, నా పేరు చెప్పారు కదా. మధుజీ మీరు రెడీగా ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళు చదివేస్తారు. కామిషన్ మధ్య మీరు చదివేసేయండి. ఓకే చదవండి. బుద్ధి మనస్సు ఇంద్రియములు ఇంద్రియార్థములతో కూడినట్టి సూక్ష్మ శరీరము మరియు గుణపరిణామము ఉన్నంత వరకు మిథ్యాహంకార భావనగా దాని లక్ష్యమగు స్థూలదేహము నిలిచియుండును. సో బుద్ధి మనస్సు ఇంద్రియములు ఇంద్రియార్థములతో కూడినటువంటి సూక్ష్మ శరీరము, అంటే సూక్ష్మ శరీరం అనేటువంటిది ఉన్నంత వరకు అని అంటే నిద్యాహంకారం ఉన్నంత వరకు, అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నంత వరకు అంటే సూక్ష్మ శరీరం శుద్ధి పడినంత వరకు. సో ఈ సూక్ష్మ శరీరమే మనకి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మనము పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తే కనుక మళ్ళీ మనము శరీరాలను పొందేటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే స్థూలదేహం యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే సూక్ష్మ శరీరం ఎప్పటి వరకు అయితే కలుషితంగా ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. చూడండి మనస్సు బుద్ధి అహంకారములచే ఏర్పడినట్టి సూక్ష్మదేహమునందలి కోరికలు పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశమునడి పంచభూత నిర్మితమగు స్థూలదేహము లేకుండా నిర్మితమగు స్థూలదేహము లేకుండా పూర్ణము కాజాలవు. స్థూలదేహము ప్రకటము కానప్పుడు జీవుడు గుణములందు వర్తింపజాలడు. జీవుని సూక్ష్మదేహము యొక్క సుఖదుఖ భావనల వలననే మనోబుద్ధులు సూక్ష్మ క్రియను కొనసాగునని ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. భౌతిక తాదాత్మ చేతనము అనగా నేను నాది అనేది భావన మాత్రము కొనసాగుతూనే ఉండును. నీ ఏలైనగా అట్టి చేతనము అనాది కాలముగా నశింపకయున్నది. కానీ జీవుడు భక్తి యోగ అవగాహన చే ఆధ్యాత్మిక లోకమునకు చేరినప్పుడు స్థూల సూక్ష్మ దేహములు చర్య ప్రతిచర్యలు విశుద్ధాత్మను కలత పెట్టజాలవు. సో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఈ సూక్ష్మదేహం యొక్క ప్రభావం మన మీద ఉండదు. సో ఈ సూక్ష్మదేహం వల్లే మనకి స్థూలదేహం అనేటువంటిది అవసరం అవుతుంది. ఈ సూక్ష్మదేహం కారణంగా మనం పొందుతున్నటువంటి సుఖదుఖ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యాహంకారం వల్ల మనకి కలుగుతున్నటువంటివి అని చెప్తున్నారు. విద్యాహంకారం అంటే నేను నాది అనేటువంటి భావన. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనము ఎప్పుడైతే మనల్ని మనము ఈ శరీరంతో లేకపోతే మనల్ని మనం ఈ భౌతికమైనటువంటి విషయాలతోటి కంపేర్ చేసుకుని మనం వాళ్ళతోటి ఐడెంటిఫై ఎప్పుడైతే చేసుకుంటామో ఇదంతా కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి పోవాలి అని అంటే భక్తి యోగంలోకి రావాలి, ఆధ్యాత్మిక లోకానికి చేరాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక లోకంలో చేరతామో అప్పుడు మనకి స్థూల సూక్ష్మ దేహాలు అనేటువంటి అవసరం లేకుండా అక్కడ ఉన్నటువంటి సూక్ష్మదేహం సూక్ష్మ శరీరానికి ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి తేడా ఉంటుంది. సో అక్కడ శుద్ధిగా ఉంటుంది, ఇక్కడ అపవిత్రంగా ఉంటుంది అనమాట, అంటే కలుషితంగా ఉంటుంది. ఇక్కడ మిథ్యాహంకారంతో ఉంటుంది, అక్కడ శుద్ధమైనటువంటి అహంకారంతో ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే మనం అలాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతామో అప్పుడు మన ఆత్మకి కలత అనేది ఉండదు. సో ఏ విధంగా అయితే ఇప్పుడు అనేక శరీరాలు తీసుకొని అనేక అయోనిల్లోకి ఏ విధంగా అయితే ప్రవేశిస్తుందో అలా ప్రవేశించాల్సినటువంటి అవసరం లేకుండా మనకి శాశ్వతంగా భగవద్ధామంలో ఉండేటువంటి అవకాశం. ఇక్కడ కాపుదామండి, ఈరోజు 70 అయిపోయాయి, రేపు 71 నుంచి చదువుదామండి. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇంకా ఏం తెలుసుకున్నామంటే ఇక్కడ ప్రాచీన బహిరి కర్మల కేవలము దేవతలకే అంటే భక్తి యోగాన్ని మార్చడానికి ప్రయత్నించారు, అంటే ఇప్పటి నుండి భక్తి యోగం చేయాలని చెప్పారు. అంతేకాకుండా ఆయనకి ఇంకొక డౌట్ వచ్చింది, ఇప్పటి వరకు ఆయనకి ప్రాచీన బారి మాట్లాడుతూ నారాయణతో చెప్తున్నాడు, ఇప్పటి వరకు బ్రాహ్మణులు కేవలము సకార కర్మలే నాతో చేయించారు, కానీ నన్ను తప్పుదోవ పట్టించారు బ్రాహ్మణులంతా.
కృష్ణుడే దేవాది దేవుడిగా నాకు చెప్పలేదు, కాబట్టి నేను కర్మకాండలకే అంకితమైపోయాను, నాకు ఇప్పుడు ఒక మంచి పరమహంస గురువుని నేను ఎంచుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే, కర్మలు ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి ఎలా వెళ్తాయి, ఏం చేస్తాయి వెళ్ళిన తర్వాత అది అని ఆయన అడగడం జరిగింది. అదే కాకుండా ఇంద్రియ భోగాల వల్ల కూడా మనకి ఆకర్షితులు అవుతున్నాము. అంటే కర్మఫలాలు అంటే భౌతిక శరీరానికి సంబంధించి స్థూల శరీరానికి సంబంధించినవే వల్ల ఈ కర్మఫలాలను మనం అట్లా అనుభవిస్తున్నాము. కానీ ఇవి కేవలము సూక్ష్మ శరీరానికి సంబంధించినవే, స్థూల శరీరం ఎప్పుడైనా నశిస్తుంది అని తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారంటే, ఇక్కడ ఎవరైతే ఇట్లా కర్మకాండలు కర్మలు చేస్తుంటారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, కానీ ఎప్పటికైనా వాళ్ళు పతనం చెందితే మళ్ళీ కిందికి రావాల్సిందే, పడిపోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళు రాగలుగుతారు. అందుకనే మనము ఇక్కడే ఉండిపోతాము. కాబట్టి మళ్ళీ ఆధ్యాత్మిక సంబంధం మనకి మళ్ళీ ఒకవేళ మన భగవంతుని చేరాలంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ మనకి ఒక పరమహంస లాంటి గురువు కూడా దొరకాలి, లేకుంటే మనము జన్మ మృత్యు జరా వ్యాధిలోనే కొట్టుకొని వెళ్ళిపోతాము అని చెప్పడం జరిగింది. అదే గురించి ఇవాళ మనసు గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. మనసులో ఉన్న భావాలన్నీ కూడా మనం చేసే పనుల వల్లనే మనకు తెలిసిపోతుంది. మన ఇంద్రియాల కర్మే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్లే మనకు అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అదే ఈ సందర్భంలో కొందరు అష్ట సాత్విక వికారాలు కూడా ఉంటాయి. అవి చాలా సందర్భాలలో నిజమైన భక్తులు భావోద్దేశంలో ఉన్నప్పుడు వాటిని ప్రదర్శిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అదే విధంగా మనము పూర్వ జన్మలో ఏమేం పనులు చేస్తూ ఉంటామో ఇప్పుడు దాన్ని కూడా మన మనస్థితిని బట్టి తెలుసుకోగలుగుతాము అని తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకా కళలలో మనము చాలా సందర్భాలలో పూర్వ జన్మకు సంబంధించినవన్నీ కూడా మన కళలకు సంబంధించి కళలో వస్తూ ఉంటాయి అని కూడా నారదుడు చెప్పడం జరిగింది. పూర్వ జన్మ కర్మలు ఇప్పుడు కూడా అలాగే చాలా సార్లు కళల రూపంలో వస్తాయి అని. మనం ఒకవేళ గోలోకంకి వెళ్ళాలనుకున్నా మనకి మంచి ఫ్యామిలీ దొరకాలన్నా, భక్తుల ఇళ్ళలో పుట్టాలన్నా, పండితుల ఇళ్ళలో ఉండాలన్నా మనము కర్మలు భగవంతుని ద్వారానే చెయ్యాలి అని తెలుసుకున్నాము. అయితే వీటన్నిటికీ కారణం కేవలము మనసే. మనసే నానా విధాలైనటువంటి దేహాలకి తీసుకుంటుంటుంది. మనసే అంటే ఇక్కడ భౌతికమైనటువంటి కోరికలు అని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. సో ఇదే మెయిన్ కారణము అని. భక్తిలో ఉంటే, భక్తి యోగంలో ఉంటే మనము మనస వాచ కర్మేణ శ్రీ దేవాది దేవుడైనటువంటి భగవంతుణ్ణే మనం చేసుకుని ప్రేయర్ చేస్తే ఆయననే మనం భక్తి ద్వారా భక్తి యోగంలో మనము ఆయననే భక్తి చేస్తే కంపల్సరీ ముక్తులం అవుతాము అని తెలుసుకున్నాము. కలుషితం లేకుండా భక్తి చేయాలి. త్రిగుణాలను అప్పుడు ఆ భక్తినే మనని త్రిగుణాలను దాటేలాగా చేస్తుంది. మాయా ప్రభావాన్ని కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. ముక్తిని కూడా చేరువ చేస్తుంది హరినామ సంకీర్తన హరినామ భక్తి అని తెలుసుకున్నాము. అంటే మనసే అన్నిటికీ కారణం కాబట్టి సత్వ రజో తమో గుణాలన్నిటి కూడా అదే నియంత్రిస్తుంది. కాబట్టి మనకి శుద్ధ సత్వ గుణంలో ఉంటే మంచి జన్మ వస్తుంది, ముక్తిని కూడా సాధిస్తాము, కృష్ణ చైతన్యంలో కూడా ఉంటాము అని తెలుసుకున్నాము. ఇంకా కళల విషయంలోకి వస్తే ప్రభుజీ, కని విని ఎరగని విషయాలన్నిటి కూడా మనం కళలోనే తెలుసుకుంటాము. ఎందుకంటే అది మనకి పూర్వ జన్మలో అంటే పాత ఉన్నటువంటి భావాలన్నీ మిక్స్ అయి కళల రూపంలో వస్తాయని తెలుసుకున్నాము. ఫైనలీ మనము మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే కేవలం కృష్ణ భక్తి, మనకి కృష్ణ భక్తి ఉంటేనే మనము కళలు కంట్రోల్ అవుతాయి, ముక్తి కూడా సాధిస్తాము, ముక్త పురుషులు అవుతాము అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.